దేశంలో ఎలక్షన్ వేవ్ స్టార్ట్ అయ్యే ముందు, ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చే ముందు సిఏఏ ప్రస్తావన ఏంటి, దాని ఇష్యూ ఏంటి, దాని గొడవ ఏంటి, ఎందుకంత వ్యతిరేకత ఉంది, అసలు సిఏఏ అంటే ఏంటి, మంచిదా చెడ్డదా, సిఏఏ అమలవుతుంది కాబట్టి ఎలాంటి మార్పులు వస్తాయి, కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. సిఏఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, పౌరసత్వ సవరణ చట్టం, దీన్ని రీసెంట్గా కేంద్రం అమలు చేసింది. ఎప్పుడు 2019లోనే ఇది ఎప్రూవ్ అయినా కానీ అమల్లోకి నోచుకోలేదు. ఇప్పుడు రీసెంట్గా ఎన్నికల ముందు కేంద్రం దీన్ని అమలు చేసింది. దీని ప్రకారం దేశంలో పౌరసత్వం లభించాలి అంటే 2014 డిసెంబర్ 31కి ముందు నుండి ఇండియాలో ఉంటున్న వారిని, అది కూడా పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ 3 దేశాల నుంచి శరణార్థులుగా వలస వచ్చిన వారికి, అది కూడా హిందూ, సిక్కు, జైన, బౌద్ధ మరియు క్రిస్టియన్ మతాలకు ఈ శరణార్థులకు ఇండియా పౌరసత్వం లభిస్తుంది ఈ చట్టం ప్రకారం. 3 దేశాల నుండి మాత్రమే, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 దేశాల్లో హింసకు పాల్పడుతున్నటువంటి మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో, ఆ హింస నుంచి శరణార్థులుగా వలస వచ్చి మన దేశంలో ఉంటున్న వారికి, అది కూడా అందరికీ కాదు, హిందూ, సిక్కు, జైన, బౌద్ధ మరియు క్రిస్టియన్, ఇలా 6 మతాలకు సంబంధించిన వారిని మాత్రమే ఈ చట్టం పరిధిలోకి వస్తారు. ఇండియాకి పొరుగు దేశాలైన ఈ 3 దేశాల నుంచి వచ్చి దేశంలో నివసిస్తున్న ముస్లిం కాని వారికి ఇది వరంగా మారింది. ఇది చాలా మంచిది వాళ్ళకి. ఇంతకుముందు 1955 పౌరసత్వ చట్టం ఉండేది, దానిని మళ్ళీ ఇప్పుడు సవరించి సిఏఏ అని సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కింద ఇప్పుడు తీసుకొచ్చి అమలు చేశారు. అంతకుముందు ఇండియాలో పౌరసత్వం లభించాలంటే ఇండియాకి వచ్చి 11 సంవత్సరాలు నివసించి ఉన్న వాళ్ళకు మాత్రమే ఇక్కడ పౌరసత్వం వచ్చేది. ఏ రిలీజియన్ ప్రకారం ఇచ్చేవాళ్ళు కాదు, అన్ని దేశాలు, అన్ని మతాలు, అన్ని మైనారిటీస్కి సంబంధించిన వారందరూ ఉండేవాళ్ళు. ఈ కొత్త చట్టం ప్రకారం మాత్రం 6 సంవత్సరాలు నివసిస్తే చాలు, కానీ ఈ మైనారిటీస్ మాత్రమే, హిందూ, సిక్కు, జైను, బౌద్ధ, క్రిస్టియన్ మతాలు మాత్రమే వర్తిస్తుంది. మరి ఈ చట్టం మంచిదేనా, ఉపయోగమా? అంటే మంచిదే, ఉపయోగమే, కానీ ఇది ఇండియాలో ఉన్నవారి గురించి కాదు, ఇండియాకి మైగ్రేట్ అయ్యి వలస వచ్చిన వారి గురించి మాత్రమే ఈ చట్టం. ఇండియాలో ఉన్న హిందూస్కి కానీ, ఇండియాలో ఉన్న ముస్లిమ్స్కి కానీ, ఇండియాలో ఉన్న క్రిస్టియన్స్కి కానీ ఇది ఏమీ ఎఫెక్ట్ అవ్వదు. దీనివల్ల ఇండియాలో ఉన్న వారెవరికీ కూడా ఏమీ కాదు. మరి ఎందుకంత వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు ముస్లింలు మరీ ఎక్కువగా వ్యతిరేకిస్తున్నారు అంటే, దీనిలో చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎన్నడూ లేని విధంగా మతం ఆధారంగా చట్టం చేయడం ఇదే మొట్టమొదటిసారి. మతం ఆధారంగా పౌరసత్వం ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం, ఇదే మొదటిసారి అయ్యింది. పైగా ముస్లింస్కి మాత్రం ఆ చట్టంలో చోటు ఇవ్వలేదు. 6 వర్గాల మైనారిటీస్ని చేర్చుకున్నారు, కానీ ముస్లింస్కి మాత్రం ఆ చట్టంలో చోటు ఇవ్వలేదు. ఆ 3 దేశాలలో మతం ద్వారా హింసకు గురవుతున్న హిందువులు, జైనులు, బౌద్ధులు, క్రైస్తవులు, సిక్కులు, ఆ దేశాల నుంచి ఇండియా వచ్చి ఎక్కడ నివసించిన 2014 డిసెంబర్ వరకు ఎవరైతే నివసించారో వారికే ఇండియాలో పౌరసత్వం ఇస్తున్నారు, కానీ ఇక్కడ ముస్లిం వారికి ఇవ్వలేదు. అందుకే ముస్లింలు చాలామంది నష్టపోయే ప్రమాదం ఉంది, చాలామంది నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు, వారికి సపోర్ట్గా ఇంకొంతమంది ముస్లింలు సపోర్ట్ చేస్తున్నారు. పౌరసత్వం ఇవ్వడం, సిఏఏ అమలు చేయడం మంచిదే, కానీ దాన్ని మతం ఆధారంగా ఇవ్వటం, ముస్లింకి చోటు ఇవ్వకపోవడమే ఈ వ్యతిరేకతకి కారణాలు. మతం ఆధారంగా ఇమిగ్రేషన్స్ అనేవి ఏ దేశము ఇవ్వదు, ఏ దేశము కూడా దీనికి ఒప్పుకోదు, కానీ ఇండియాలో ఇమిగ్రేషన్ అనేది ఇప్పుడు మతం ఆధారంగా, మైనారిటీస్ ఆధారంగా ఇచ్చారు. దీనివల్ల ఇండియాలో ముస్లింస్కి ఏమీ అవ్వదు, కానీ ఎన్నాళ్ళ నుండో వలస వచ్చి ఇండియాలో ఉండేటువంటి ముస్లింస్కి ఎఫెక్ట్ అవుతుంది. ఈ 6 మైనారిటీస్ అంటే హిందూ, బౌద్ధ, జైన, క్రిస్టియన్, సిక్కు మతాలు కాకుండా ఇంకా ఎవరైతే ఉన్నారో వారికి కూడా అర్హత అనేది ఉండదు. అంతేకాదు, అసలు ముస్లింస్కి ఎందుకు చోటు ఇవ్వలేదు అంటే, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఈ దేశాలు ముస్లిం దేశాలే కాబట్టి ముస్లిం దేశాల్లో ముస్లింలు హింస ఎదుర్కొనేటువంటి, మత హింస కానీ హింసాకాండ కానీ ఎదుర్కొనేటువంటి పరిస్థితి ఉండదు అని బీజేపీ వాదన. అందుకే ముస్లిం వారికి ఇవ్వాల్సిన అవసరం లేదని బీజేపీ వాళ్ళు చెప్తున్నారు. ఈ సిఏఏని ముస్లిం వర్గాలు పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ముస్లింలతో పాటు తెలంగాణ రాష్ట్రం, తమిళనాడు రాష్ట్రం, కేరళ రాష్ట్రం, వెస్ట్ బెంగాల్ రాష్ట్రం, రాజస్థాన్ రాష్ట్రం, పంజాబ్ రాష్ట్రాలు, వారి ప్రభుత్వాలు, అక్కడ ఉన్న విధానాలన్నీ కూడా సిఏఏని వ్యతిరేకిస్తున్నాయి. ఈ రాష్ట్రాలతో పాటు ముస్లింస్ వ్యతిరేకిస్తున్నారు. ఇదంతా కూడా లోక్సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టడం గురించే, దాని గురించే మనుషులు కొట్టుకునేలా చేయడం, మతం అనేటువంటి సెంటిమెంట్ని ప్రేరేపించి ఎలక్షన్లో నెగ్గాలి అని చూడడం, దానికి వ్యతిరేకంగా ఓటు దక్కించుకోవాలని ప్రతిపక్షాలు దాన్ని వ్యతిరేకించడం. అంత ఎఫెక్ట్ కానీ సిఏఏని మరి ఎందుకింత రాజకీయం చేస్తున్నారు, ఎందుకింత ఉద్రిక్తతలు నెలకొంటున్నాయి అంటే,
ఒక విషయం ఆలోచించండి, ఇదంతా కూడా లోక్సభ ఎన్నికల ముందు ప్రవేశపెట్టడమే. దాని గురించి మనుషులు కొట్టుకునేలా చేయడం, మతం అనేటువంటి సెంటిమెంట్ని ప్రేరేపించి ఎలక్షన్లో వదిలేయాలి. అలా వదిలితే వాళ్ళ సెంటిమెంట్లు ప్రేరేపించి నెగ్గాలి అని చూస్తారు వీళ్ళు. దానికి వ్యతిరేకంగా పడేటువంటి ఓట్ని దక్కించుకోవాలని ప్రతిపక్షాలు వ్యతిరేకించడం, మొత్తం ఇదంతా ఎలక్షన్ల చుట్టూ తిరుగుతుంది. వాళ్ళు పొలిటికల్ గేమ్ ఆడతారు, ఇక మనుషులమైన మనము విర్రూలం అవ్వాలి. సెంటిమెంట్లు, రిలీజియన్ సెంటిమెంట్లు, హిందూ సెంటిమెంట్లు, ముస్లిం సెంటిమెంట్లు, ఇలాగా మతం అనేటువంటి మత్తుతో మదమెక్కి వాళ్ళు ప్రేరేపిస్తే అది మంచిదా చెడ్డదా, రాజ్యాంగానికి విరోధమా, సొసైటీకి మంచిదా చెడ్డదా, ఇవేమీ ఆలోచించకుండా ప్రేరేపించబడిపోతారు. వారి రాజకీయ లబ్ధి కోసం మనం కొట్టుకొని చావాలి. ఇంత విచ్చలవిడిగా మతాన్ని రాజకీయ లబ్ధి కోసం, కులాన్ని రాజకీయ లబ్ధి కోసం వాడడాన్ని మనం గమనిస్తున్నాం కదా. కులాన్ని మతాన్ని బేస్ చేసుకుని కానీ, ప్రేరేపించుకుని కానీ రాజకీయ పార్టీ ఉండకూడదు, అలా ఓటు అడగకూడదు. కాబట్టి అది ధర్మ విరుద్ధం, చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. కాబట్టే ముందు మనుషులను కుల మత చిచ్చులతో ప్రేరేపించి ఆ తర్వాత ఎన్నికలకు వెళ్తారు. కానీ ఇక్కడ మనం కొట్టుకు సావాలి, ఎవరికి ఉపయోగం ఉండదు. వారి రాజకీయ లబ్ధి కోసం జనమంతా సెంటిమెంట్లు, విశ్వాసాలతో కొట్టుకోవడమే జరుగుతుంది. ఇది ఇండియాలో పొలిటికల్ స్ట్రాటజీ. ఇది అర్థం కాని మూర్ఖులు మతం రాజకీయ సెంటిమెంట్లు అయిపోతున్నారు. 2019 ఎలక్షన్స్లో ఇలానే సర్జికల్ స్ట్రైక్స్ చేసి ప్రజలని ఒకే దాని మీద ఆలోచించేలా చేశారు. మిగతా అన్ని ప్రక్కన పెట్టేసి ఒకటే నేషనల్ సెంటిమెంట్, హిందూ సెంటిమెంట్, మత ఘర్షణలు ఇవే నడిచాయి. మతాన్ని దేశభక్తిగా మార్చేశారు. సిఏఏ అనేది సింపుల్గా అర్థం కావాలి అంటే చెరువులోనో నదిలోనో ప్రమాదానికి గురయ్యి ప్రాణం పోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి కొందరు వారి అపాయం నుంచి తప్పించబడాలంటే, రక్షించాలంటే ముందుగా నీ మతం ఏంటి, హిందూ అయితే రక్షిస్తాం, బౌద్ధం అయితే రక్షిస్తాం, క్రిస్టియన్ అయితే రక్షిస్తాం, ముస్లిం అయితే నో, ఇంకే మతమైనా జుడాయిజం ఇలా ఏ మతమైనా మిగతా వారు రక్షించబడరు. అలా కొందరికే అది కూడా మత ప్రాతిపదికన తీసుకురావడం వల్ల కొందరు నష్టపోతున్నారని వీరంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రాబ్లం ఎవరికైనా ప్రాబ్లమే. అలా నష్టపోవడం ఇష్టం లేక మిగతా వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. 2019 సిఏఏ చట్టం ఆమోదం పొందింది. అప్పటికే గెజెట్ నోటిఫికేషన్లు ఎప్పుడు అయిపోయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాచిపెట్టి ఎలక్షన్ వచ్చే టైంలో అమలు చేస్తున్నారు. ఆ నిరసనలు, హింసల మధ్య ఓటు పడే అవకాశం ఉంటుంది, సెంటిమెంట్స్ ఎక్కువయ్యి. ఎందుకంటే దీని గురించి వారి పెయిడ్ క్రియేటర్స్ అందరూ లేదా దేశభక్తుల్లా డిస్కస్ చేసి హైలైట్ చేస్తారు. కాబట్టి సిఏఏ ఎఫెక్ట్ ఏమీ కాదు కదా, ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నారు, ఎందుకంత వ్యతిరేకత అంటే సిఏఏ ఇండియాలో ఉంటున్నటువంటి వాళ్ళకి ఏ ఎఫెక్ట్ కాదు, వలస వచ్చిన వాళ్ళలో చాలామంది నష్టపోయే ప్రమాదం ఉంది. ఎందుకంత వ్యతిరేకత అంటే వారి భయం సిఏఏ కోసం కాదు, ఎన్ఆర్సీ కోసం. ఎన్ఆర్సీ అంటే నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. ఇండియాలో ఉన్న సిటిజన్స్ ఎవరు, సిటిజన్స్ కాని వారు ఎవరు అని ఫిల్టర్ చేసేటువంటి ఎన్ఆర్సీ అంటారు. సిఏఏ వచ్చింది అంటే ఎన్ఆర్సీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి సిఏఏ, ఎన్ఆర్సీ ఒకేసారి చట్టబద్ధం చేయబడ్డాయి. సిఏఏ అమలైపోయింది, ఎన్ఆర్సీ కూడా అమలైపోద్ది. కాబట్టే వారి భయం సిఏఏ కాదు, ఎన్ఆర్సీ. సిఏఏ అంటే ఇండియాలో 2014 ముందు నుండి ఉన్న వారికి ఇండియా పౌరసత్వాన్ని ఇవ్వటం, అంటే మత ప్రాతిపదికన పౌరసత్వాన్ని ఇచ్చారు కొంతమందికి. ఎన్ఆర్సీ అంటే ఇండియాలో ఉన్న పౌరులందరికీ కూడా ఎన్ఆర్సీలో రిజిస్టర్ చేస్తారు. ఎన్ఆర్సీలో రిజిస్టర్ లేని చోటు దక్కని నమోదు చేయబడిన వారిని అయితే శిక్షిస్తారు లేదా దేశం నుంచి పంపేస్తారు. అలా చాలామంది దేశం నుంచి వెళ్ళిపోయే అవకాశం వస్తుంది అని చెప్పి వీళ్ళ వాదన. అది కూడా 2014 ముందు నుంచి ఉన్న వాళ్ళకే, అది కూడా కొంతమంది మైనారిటీస్కే, ఈ 6 మైనారిటీస్కే. అంతేకాదు 2014 తర్వాత నుంచి వై మైగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళకి ఏ పౌరసత్వం లభించదు. సో ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా చాలామంది ఉన్నారు. అలాంటి ఇల్లీగల్ మైగ్రెంట్స్ కూడా ఇంకా ఉన్నారు. కాబట్టి ఇల్లీగల్ మైగ్రెంట్స్ కోసం, అలా అక్రమంగా వలస వచ్చిన వాళ్ళ కోసం కఠిన నిబంధనలు ఎన్నున్నా కూడా అవి అక్కడ పనిచేయడం లేదు. కాబట్టి ఇలాంటి చట్టాల ద్వారా వాళ్ళని కంట్రోల్ చేయాలని ప్రభుత్వం చూస్తుంది. 6 మతాల వారికి మాత్రమే చోటిచ్చి మిగతా వారికి ఇవ్వకపోవడం, వారు నష్టపోవడం జరుగుతుంది. 2015 నుండి ఉన్న వారికి, ఆ తర్వాత వచ్చిన వారికి కూడా అవకాశం అనేది లేదు. సరిహద్దు లేని ఆఫ్ఘనిస్తాన్ మరి ఎందుకు వచ్చింది ఇక్కడికి? సరిహద్దు ఉన్నటువంటి దేశాలకు మాత్రం అవకాశం ఇవ్వలేదు, సరిహద్దు లేని ఆఫ్ఘనిస్తాన్ మాత్రం ఇక్కడ అవకాశం ఇచ్చారు. అంతేకాదు ఇండియాకి సరిహద్దు దేశాలు శ్రీలంక, మయన్మార్, నేపాల్, టిబెట్, చైనా ఇలాంటి మిగతా దేశాల ప్రస్తావన లేదు. శ్రీలంక నుంచి తమిలియన్స్ వస్తున్నారు, అంతేకాదు శ్రీలంక నుంచి హిందూ వారిని ఎందుకు అంగీకరించడం లేదు, వాళ్ళు కూడా హిందూసే కదా. మయన్మార్ నుంచి వచ్చేటువంటి హిందువులు కూడా ఇక్కడ చోటు ఇవ్వలేదు. మయన్మార్ నుంచి రోహింగ్యాలు కూడా వస్తున్నారు. అలా ఎన్నో సంవత్సరాల నుంచి వలస వచ్చి ఉన్న వాళ్ళకి ఇక్కడ అవకాశం లేదు.
మిగతా దేశాల నుంచి వచ్చే వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా కేవలం ఈ మూడు దేశాల మీద మాత్రమే టార్గెట్ పెట్టడం ఏంటి, ముస్లిం దేశాల్లో ఉన్నవారికి వచ్చేవారికే ఎందుకు అనేది విమర్శించేవాళ్ళు, వ్యతిరేకించే వాళ్ళు అడుగుతున్న ప్రశ్నలవి. ఇక అన్నీ కూడా మత ప్రాతిపదికన ఎందుకు తీసుకోవాలి, ఎప్పుడూ లేనిది ఎన్నడూ లేనిది మతం ఎందుకు వచ్చింది, సెక్యులర్ పదజాలం రాజ్యాంగంలో ఉన్నా కూడా అసలు రాజ్యాంగంలో సెక్యులర్ పదం లేదు, 42వ సవరణ ద్వారా పెట్టారు అని, ఈసారి బీజేపీకి 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్నే మార్చేస్తాం, సెక్యులర్ పదం తీసేస్తాం, హిందూ దేశంగా ప్రకటిస్తామని బీజేపీ వాళ్ళల్లో కొంతమంది ఆరోపిస్తున్నారు కూడా. అలా మాట్లాడి స్టేట్మెంట్స్ ఇచ్చి రెచ్చగొట్టి అంతేకాకుండా తర్వాత ఇలాంటి చట్టాలను విడుదల చేస్తే మరి వ్యతిరేకించక ఇంకేం చేస్తారు. అందుకోసమే ఈ వ్యతిరేకతలు ఎక్కువయ్యాయి. ముస్లిం దేశాల్లో ముస్లింకు హింస ఉండదు అంటారు. అహ్మదీయులు, షియాలు, బంగ్లాదేశ్లో రోహింగ్యాలు, ఈ మెజారిటీ ముస్లింస్ నుంచే ఈ వర్గం ముస్లింస్ హింసకు గురవుతున్నారు. వీళ్ళు వారికి మాత్రం స్థానం ఇవ్వటం లేదు. వారు కూడా చాలా హింసకు గురయ్యి అక్కడ బ్రతకలేక అక్కడ నుంచి వలస వచ్చి ఇండియాలో బ్రతుకుతున్నారు బ్రతుకు తెరువు కోసం. ఇలాంటి ఇష్యూస్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అస్సాం. అస్సాంలో ఎన్ఆర్సీ సిఏఏ మొట్టమొదట అమలైంది అక్కడే, అదో పెద్ద స్టోరీ. అక్కడ చాలా పెద్ద ఇష్యూస్ అనేవి ఈ విషయాల్లో ఉంటాయి. సో ఫైనల్గా ఇండియాలో ఎలక్షన్ల ముందు ఎకానమీ గురించి కానీ, ప్రైస్ గురించి కానీ, డెవలప్మెంట్ గురించి కానీ, నిరుద్యోగం, పేదరికం, ఇలాంటి జీవన విధానం గురించి కానీ మాట్లాడకుండా, అలా మాట్లాడితే ఓట్స్ రావని, దేశం నాశనం అవుతుంది అని, డెవలప్మెంట్కి దూరంగా ఉంటుందని దాచిపెట్టి చట్టం అమలు చేస్తే, ఎలక్షన్ల ముందు వదిలితే దీనికోసమే కొట్టుకుంటారు, దీనికోసమే ప్రొటెస్ట్ చేస్తారు, దీని గురించి మాట్లాడతారు. అవన్నీ మర్చిపోయి దీనికోసం మాట్లాడి ఇండియన్ సెంటిమెంటు, మతం సెంటిమెంట్తో ఓట్లు వేస్తారు అని చెప్పి బయటకు వచ్చే చట్టాలే అలాంటివి. అలాంటి వారు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళ ఓటును క్యాచ్ చేయాలని ప్రతిపక్షాలు వీటిని ఉపయోగించుకొని ప్రొటెస్ట్కి ప్రేరేపిస్తున్నారు. సో ప్రతిపక్షాలు కానీ వీటిని వ్యతిరేకించే వాళ్ళు కానీ ఈ ప్రొటెస్టులు చేయడానికి మద్దతు పలుకుతున్నారు, వారు కూడా దగ్గరుంచి ప్రొటెస్టులు చేపిస్తున్నారు. దీనివల్ల ఏంటి ఉపయోగం? అందుకోసమే ఇది రాజకీయపరమైంది. సెంటిమెంట్తో వాళ్ళు ఆడుకుంటుంటే అదే సెంటిమెంట్ని క్యాచ్ చేసుకుని వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్న ఓటుని క్యాచ్ చేసుకోవాలని ఇంకొకరు ఆడుకుంటున్నారు. సో ఇలా రాజకీయ పరిణామాలతో దేశం వెచ్చలవిడిగా మతాన్ని, కులాన్ని, దేశ సెంటిమెంట్ని కూడా వాడుకొని ఎలక్షన్స్లో దిగుతున్నాయి. కానీ అవేమీ చూసుకోకుండా కులాన్ని, మతాన్ని నెత్తికెక్కించుకుని కనీస విజ్ఞానము, వివేకము లేకుండా ఓటు వేస్తే మాత్రం మనం చాలా ప్రమాదంలో పడతాం. అదొక విషయం ఆలోచించండి. ఇది సిఏఏ గురించినటువంటి పూర్తి వివరాలు. నచ్చితే లైక్ చేయండి, అర్థమైతే ఇంకొంతమందికి అర్థమవుతుంది కాబట్టి షేర్ చేయండి. మరొక అద్భుతమైన అంశంతో మరలా కలుస్తాను. స్వస్తి, నమస్తే.